సార్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ పోటీగా బరిలో దిగుతున్నాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ దాడి పెంచింది. వీళ్ళకి తోడుగా ఎంఐఐ కూడా ఎంఐఎం పార్టీ కూడా మద్దతు పలుకుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? మీరు అన్నట్లు టీఆర్ఎస్ ఇటీవల అటాక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎన్నికలు అయ్యాక రేవంత్ రెడ్డి తన అనుచరులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుని బీజేపీలో చేరుతాడు, ఇలాంటి విమర్శలు మొదలుపెట్టారు. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ చేస్తున్న వాదనను తిప్పికొట్టడానికి. అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అంటోంది కదా, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని ఎలాగో చెప్పలేరు కనుక. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలవవు గనక, కలుస్తాయని ఎవరైనా ఆరోపించినా ఎవరు నమ్మరు. అందువల్ల రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అని చెప్పడంలో వ్యూహమది. అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని రేవంత్ రెడ్డి అంటున్నాడు కనుక, రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు కనుక, అసలు రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అని చెప్పేటువంటి ఒక పొలిటికల్ నరేటివ్. ఈ నెరేటివ్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అందుకుందో, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎంఐఎం కూడా అదే అనుకుంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్టేట్మెంట్ తాజాగా భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేయాలి తనకు ఆర్ఎస్ఎస్ సంబంధం లేదని, తాను ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషిస్తానని. సో అలా ఇలా 1, 2, 3, 4 భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి రేవంత్ రెడ్డి చేయాలట. అక్బరుద్దీన్ ఒవైసీ శాసిస్తాడు, రేవంత్ రెడ్డి పాటిస్తాడా? మీరు ఆలోచించిన రేపు రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటాడు, వేరే వాళ్ళు అంటారు. అసదుద్దీన్ ఒవైసీ జమా మసీద్కి వచ్చి లేదా మక్కా పోయి ఆడ ప్రామిస్ ప్రామిస్ చేయాలి తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని. ఎందుకంటే ఆయన పైన ఒవైసీ పైన ఆరోపణ ఏంటి, తెలంగాణలో హైదరాబాద్ దాటి పొడి చేయడు కానీ బీహార్లో చేస్తాడు, యూపీలో చేస్తాడు, రాజస్థాన్లో చేస్తాడు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మరి తెలంగాణలో హైదరాబాద్ దాటిపోడు. ఎందుకు అంటే అక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేసే ముస్లింలు బీజేపీని వ్యతిరేకించే సెక్యులర్ ప్రతిపక్ష పార్టీలకు వేస్తున్నారు, దానివల్ల బీజేపీకి నష్టం జరుగుతుంది. సో ఒవైసీ వెళ్ళి ఆ సెక్యులర్ ప్రతిపక్ష పార్టీలకు వచ్చే ఓట్లను తన వైపు తిప్పుకుంటే బీజేపీకి ప్లస్ కాదు కానీ బీజేపీ ప్రత్యర్థులకు మైనస్ అవుతుంది. బీజేపీ ప్రత్యర్థులకు మైనస్ కావడం బీజేపీ ప్లస్ అయినట్లే. అంటే పరోక్షంగా బీజేపీ గెలుపుకు ఒవైసీ సహకరిస్తున్నాడు అన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి, ఆర్జేడీ. అందువల్ల కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ బీజేపీ ఇతర పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. మరి ఒవైసీ కూడా జామా మసీదులపై ప్రార్థన చేసి ప్రామిస్ చేయాలి అని ఎవరైనా అంటే ఒప్పుకుంటామా? అందువల్ల రాజకీయ పార్టీలకు ప్రత్యర్థులు శీల పరీక్షలు పెట్టలేరు రాజకీయాల్లో అంటుంటారు, కానీ రేవంత్ రెడ్డి ఇలా టార్గెట్ చేయడం ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. సో వాస్తవంగా రేవంత్ రెడ్డి కేటీఆర్కు అక్బరుద్దీన్ ఒవైసీలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నారు, బయట ప్రత్యర్థులు పక్క పెట్టండి. సో అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి, దామోదర్ రాజనరసింహ, బట్టి విక్రమార్క ఇలాంతా పోటీయే. సో ఇటీవల కాలంలో మీరు పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కట్టడి చేసేటువంటి చర్యలు కాంగ్రెస్ తీసుకుంది. ఒక రకంగా వివిధ గ్రూపుల మధ్య సమన్వయం చేసేది. మీకు ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేంద్ర స్థాయిలోనే ఎన్నికల కమిటీలో తీసుకున్నారు, బట్టి విక్రమార్కను ఇటీవల బాగా ఫోకస్ చేశారు. సో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పిసిసి అని ఒక్కరినే సంబోధించడం లేదు, బహిరంగ సభల్లో సిఎల్పిని కూడా సంబోధిస్తున్నారు. సో అలా బట్టి విక్రమార్కను కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దాంతోపాటు దామోదర రాజనరసింహకు సిడబ్ల్యూసి వచ్చింది, రేవంత్ కోరుకున్న వారికి రాలేదు, సీతక్కను ట్రైబల్ ఉమెన్ కోటాలో ఆమెకు సిడబ్ల్యూ తీసుకుంటారనుకున్నారు, అది జరగలేదు. సో దామోదర రాజనరసింహ వెళ్ళి సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైట్ అయ్యారు. అందువల్ల రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ల మధ్య కాంగ్రెస్ అధిష్టానం బ్యాలెన్స్ చేస్తుంది. ఈ సమయంలో కాగలగారి అందరూ తీర్చినట్లు రేవంత్ రెడ్డికి, కాగలగారి కేటీఆర్లు ఒవైసీలు తీరుస్తున్నారు. సో అందువల్ల వితిన్ ద కాంగ్రెస్ ఎమర్జ్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఒక రకంగా పరోక్షంగా టీఆర్ఎస్ ఎంఐఎంలు సహకరిస్తున్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పైన అటాక్ మొదలుపెట్టారో కాంగ్రెస్ నాయకత్వం ఆటోమేటిక్గా ర్యాలీ కావాలి రేవంత్ రెడ్డి కాల. ఎందుకంటే రేవంత్ను కాపాడుకోకపోతే కాంగ్రెస్ను కాపాడుకోలేరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి దెబ్బ కాంగ్రెస్ అధ్యక్షుడు. అందువల్ల అనివార్యంగా ఇప్పుడు మిగతా నేతలు రేవంత్ ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ను సమర్థించాలి, ఆటోమేటిక్గా ప్రజల ఫోకస్ కూడా రేవంత్ రెడ్డి పైన పడుతుంది. అంటే టీఆర్ఎస్ వర్సెస్ రేవంత్,
అనేటువంటి ఒక నరేటివ్ బిల్డప్. అది రేవంత్ రెడ్డి చాలా అదృష్టం కదా. సో కాగల గారేమో కేటీఆర్లు ఓవైసీలు తీర్చారు, వారికి నా అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి కాలం గడపాల్సింది.